మామూలుగా ఇలాగ ఈవెంట్స్ స్పీచెస్ అంటే నేను ఎప్పుడేమో ఆలోచించాను, కానీ ఈ మధ్యన స్పీచ్లు అన్నీ బాగా ట్రెండింగ్లో అవుతున్నాయి. ఏమన్నా కొత్తగా మాట్లాడాలని తెగ ఆలోచించాను. సరే మన వలన కాదు, మనం మామూలుగా మాట్లాడితే తెగగా ఉంటుంది, ఫ్లాట్గా మాట్లాడటమే బెటర్ అనుకున్నా. ఈ సినిమా గురించి మాట్లాడగానే ఫస్ట్ దీని గురించి నేను తప్పకుండా థ్యాంక్ యూ చెప్పాల్సింది తమన్నా మేనేజర్ తంగుదురై గారికి. ఎందుకంటే ఆయనే నన్ను కునాల్తో కనెక్ట్ చేసి పెట్టారు. అండ్ నాకు వెన్ ఐ ఫస్ట్ స్పోక్ టు కునాల్, ఆయనేమో కునాల్ కోహ్లీ ఫనా హంతుం హిందీ సినిమా ఏమో తెగ ఎక్సైట్ అయిపోయాను. కాదు నీకు అంత లేదు, తెలుగు సినిమా, నేను తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నాను. చాలా రోజులు అయింది కదా, మళ్ళీ ఏమైనా పిలిచారేమో అనుకున్నా. కాదు కాదు తెలుగు సినిమా తీస్తున్నావు. ఓ నైస్ అండి అన్న, తమన్నా హీరోయిన్, నువ్వు హీరో, ఇలా తెలుగు సినిమా ఇలాంటి కథ అన్నారు. ఇంట్రెస్టింగ్ అన్నారు. ఏం చేస్తున్నానండి అంటే, ఇలా లండన్లో పుట్టి పెరిగిన కుర్రాడంటే, నేను మనమా లండన్లో పుట్టి పెరిగాము, ఓకే యాక్టర్గా ట్రై చేద్దాం అనుకుని వెళ్ళింది. కరెక్ట్గా ఆ టైంకి సినిమా షూటింగ్కి వెళ్ళేసరికి నక్షత్రం షూటింగ్ అయింది. అలాగనే గోవాలో ఇంకో సినిమా షూటింగ్ వెళ్ళాను. వేరే ఒక జోన్లోని లండన్లో దిగానమాట. నాకే డౌట్, ఏంటి మనం చూడడానికి ఇలా ఉన్నాం, వీళ్ళు ఏం చేస్తారు మనతోటి అనుకుంటే, నేను సింపుల్గా వచ్చి ఓ 10 నిమిషాలు నాకు ఇలా ఇలా మార్చి వచ్చేయండి అన్నారు. అదే మీరు స్క్రీన్లో చూసే లుక్ నాకే చాలా కన్విన్సింగ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ ఇయర్ నాకు నిజంగా చాలా అదృష్టం అని చెప్పాలండి. ఐ గాట్ టు వర్క్ విత్ సమ్ రియలీ బిగ్ డైరెక్టర్స్. అండ్ బియాండ్ దట్ ఆల్, నా కునాల్ విషయంలో వన్ థింగ్ ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ ఇస్ దట్ ఇలాంటి ఒక క్యారెక్టర్లో నన్ను చూసినందుకు. అండ్ మీరు సినిమా చూసినప్పుడు తప్పకుండా ఈ క్యారెక్టర్లో మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది చాలా కన్విన్సింగ్ ఉంటుంది. దిస్ ఫిల్మ్ ఇస్ కంప్లీట్లీ కునాల్స్ విషన్ and we totally stood by it. And more than anything else, I'm proud to have gone to work with a filmmaker like him. Chala neerchukunnanu. And next I have to talk about Leon James, our music director. Naaku eppadincho athan music baaga ishtam. Ee cinema ki first time athan vastunna anisariki em paatlu vastayo chuddam aagudam. Music director mo Telugu aina, director mo Hindi aina, enti ante Ramjavage Shastri garu digaru. Ayinemo lyrics rasicharu, ave meer inna no no never. ఈ సినిమా నేను షార్ట్లో చెప్పాలంటే మనసుని కలిపేది దేహమే అనేదే నా క్యారెక్టర్ స్క్రెచ్. మీకు ఆ లిరిక్లోనే అర్థమై ఉంటుంది. వెల్కమ్ లియాన్, యాజ్ ఐ సెడ్ సమ్ టైమ్ బ్యాక్, యూ గోనా రాకెట్ హియర్. హోప్ఫుల్లీ దిస్ మ్యూజిక్ ఇట్సెల్ఫ్ విల్ పుష్ యూ ఫార్వర్డ్ రియల్లీ వెల్. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై డియర్ ఫ్రెండ్ అక్షయ్. సో వీ హ్యావ్ అ కామన్ జోక్ ఆన్ సెట్. అక్షయ్ హెడ్ లెఫ్ట్ కుందా, రైట్ కుందా, స్ట్రైట్ కుందా అని. దానికి తగినట్టు ఈ గట్టును అక్షయ్ ఇస్ మూడ్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ మేము చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాము అనే విషయాన్ని దాటి, నాకు బాగా నచ్చిన వ్యక్తి, మీ అందరికీ చాలా తెలిసి ఉంటుంది, నేను వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్లో నాకు బాగా నచ్చిన వ్యక్తి కిరణ్ గారు. ఆయనలో కమాండ్ ఉంటుంది సెట్కి వస్తే. ఏమనంటే ఇది నా సినిమా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఖర్చు ఎక్కువ అవుతుందంటే ఇది నా సినిమా, ఆ సినిమా బాగుండాలి, ఏమైనా చేయండి వెళ్ళిపోతారు. మాకు టెన్షన్ ఉంటుంది కిరణ్ గారు సెట్లో వస్తే. అలాంటి కమాండ్ మళ్ళీ నేను సెట్లో ఇది నా సినిమా, దానికి ఏం చేయాలో చేయాలి అని నేను జెన్యూన్గా అక్కడ లొకేషన్లో, సరే ఇవాళ ప్రమోషన్స్ టైంలో కూడా నేను చూసేది అక్షయ్ దగ్గర. And thank you bro for making this happen, putting it together and standing by it rock solid. When it comes to the actors, first of all Navdeep ki thank you chepkovali, endukante ee cinema lo tanu chesi chaala cool character andi, and look kuda salt and pepper adi cheskuni. So Kunal emo how will Navdeep be anagane, that will be exciting, it will be really good, will he do it ani oka tension undindi. And then he came on board and he's done magic on screen. And నాకు బాగా నచ్చిన యాక్టర్ కూడా చాలాసార్లు చెప్పాను, అమేజింగ్ స్పాంటేనిటీ ఒక యాక్టర్గా కానీ ఇలా స్టేజ్లో కానీ నాకు బాగా నచ్చిన వ్యక్తి అండ్ యాక్టర్. సో ఐఎమ్ గ్లాడ్ వీ ఫైనలీ గాట్ టు వర్క్ టుగెదర్, దో ఇట్ వాస్ నాట్ ఇన్ ద సేమ్ ఫ్రేమ్. అండ్ ఆల్సో లడిసా, షీస్ డన్ అ వెరీ ఇంపార్టెంట్ కూల్ రోల్ ఇన్ ద ఫిల్మ్. అన్ఫార్చునేట్లీ షీస్ నాట్ హియర్ టుడే, సో ఆల్ ది బెస్ట్ యూ. అండ్ ఆఫ్ కోర్స్ ద బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ అ ఫిల్మ్ తమన్నా. గుడ్డో బ్యాడో తెలుసో తెలియకుండా ఇప్పుడు దాకా నేను చాలా మంచి హీరోయిన్స్ అయితే వర్క్ చేశానండి. బట్ వాళ్ళందరూ నాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు, లేదా అరౌండ్ ది సేమ్ టైం స్టార్ట్ అయిన వాళ్ళు. సో నేను నాకు సీనియర్, నాకన్నా ముందు స్టార్ట్ చేసిన ఒక హీరోయిన్తో వర్క్ చేసిందంటే ఫస్ట్ టైం తమన్నాతోటే. సో సెట్కి వెళ్ళాక ఎలా బిహేవ్ చేయాలని ఒక చిన్న డౌట్ నాకు ఉండింది. ఓకే మామూలుగా మాట్లాడాలా, నువ్వనాలా, మీరనాలా, ఒకరినొకరు మీరు అనుకుంటావా అని ఒక కన్ఫ్యూజనే ఉంటుంది. బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్ హెస్ బీన్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ వర్కింగ్ విత్ సమ్వన్. ఆ అమ్మాయి తెలుగు లైన్లో మా ఈ సినిమాలో ఎక్కువ ఒక వ్యాకీ నరేషన్ ఉంటుందండి కునాల్ గారిది. 7 minute టేక్స్, 5 minutes టేక్స్ ఉంటాయి. ఆ అమ్మాయి మొత్తం తెలుగు నేర్చుకుని మేమిద్దరం కూర్చుకుని రిహర్సల్స్ చేసుకుని ఒక 4-5 సార్లు ఫుల్ స్ట్రెచ్ టేక్లు వెళ్ళి వాళ్ళం. అండ్ ఐ కెన్ కాన్ఫిడెన్స్ దిస్ ఇస్ ద మోస్ట్ ఫన్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ వర్కింగ్ విత్ కో స్టార్ టు డేట్. థ్యాంక్ యూ తమన్నా ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కో స్టార్. మేమిద్దరం ఐస్ క్రీమ్ థీవ్స్ మాట. కునాల్ గారికి తెలియకుండా సీక్రెట్గా ఐస్ క్రీమ్లు చోరీ చేస్తున్నాం, మాకు ఇక్కడ పని. సో యా, మే చెప్పడానికి వచ్చింది ఏంటంటే బేసిక్లీ ఈ సినిమా నెక్స్ట్ ఏంటి, మీరు ఏమైతే ట్రైలర్ చూసారో టీజర్ చూసారో ఆ మీటర్లో ఉంటుంది. అండ్ శరత్ బాబు గారి క్యారెక్టర్కి తమన్నాకి ఉండే ఒక బ్లాక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవన్నీ దాటి మించి కుర్రాళ్ళు, కాలేజ్ పిల్లలు థియేటర్కి ఫ్రెండ్స్ని తీసుకొచ్చేయండి. మీకు కావాల్సింది చాలా చాలా బాగా ఎంజాయ్ చేసి సినిమా చూసి బయటకు వస్తారు. Thank you all.